హే గాయ్స్, వెల్కమ్ టు నీహా వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి మనం మొన్న పాండికి వెళ్ళాం కదా, సో అక్కడ మనం ఫస్ట్ వెళ్ళిన బీచ్ వచ్చేసి ఇది రాక్ బీచ్ అన్నమాట. ఈ రాక్ బీచ్లో ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. సో ఇలాగా మనం పెద్ద పెద్దవి స్తూపాలు అనేవి ఉన్నాయన్నమాట. వీటి మీద చాలా చక్కగా ఆర్కిటెక్ట్ చాలా బాగా, చూడండి ఎంత పొడుగ్గా ఉన్నాయో. ఇలాగా ఒక 4-5 ఉన్నాయి మనకు అక్కడ స్తంభాలు, స్తూపాలు చాలా బాగున్నాయి గైస్. సో ఈ రాక్ బీచ్లో ఇక్కడ చూడండి, రాక్స్ మీద ఒక ఆర్ట్ వేసినట్టు గ్రీన్ కలర్గా ఆ బ్లాక్ స్టోన్స్ మీద నాకు చాలా అంటే చాలా పెయింటింగ్ సూపర్ అనిపించింది అనమాట అది కూడా. సో అందుకే నేను అది కూడా చూపిస్తున్నాను. చూడండి ఎంత గ్రీనరీగా చాలా బాగుంది ఇక్కడ. ఈ రాళ్ళ మీద ఇంకా వచ్చేసి మనకు చిన్న చిన్న గవ్వల్లాగా ఉన్నాయి. ఇవి ఎంత గట్టిగా లాగినా కూడా రావట్లేదు, బాగా ట్రై చేశాను. సో అవి రాలేదు నాకు, ఎందుకులే ఇంకా అంతకంటే చేయలేమని చెప్పేసి. ఓకే, బోట్స్ కూడా మనకు ఇలా వెళ్తూ ఉన్నాయి బీచ్లో. ఫుల్ అయితే ఎండ అయితే సూపర్గా ఉంది గాయస్. సో ఈవినింగ్ అయిపోయింది, సరే కాఫీ తాగుదామని వచ్చాము. ఇక్కడ రెస్టారెంట్ చాలా చాలా బాగనిపించింది. సో అక్కడ కాఫీ చూడండి ఎంత మంచి దాంట్లో ఇచ్చారో. సరే ఇలా కాఫీ వేసుకొని షుగర్ మనమే వేసుకోవాలి, కప్పు పెద్దదిగా ఉంది. సో అందుకని ఇంకా మనం షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఒక కాఫీ తాగేస్తే మైండ్ అంతా మళ్ళీ ఫ్రీ అయిపోతుంది. మనం ఇక్కడ ఫ్రెంచ్ కాలనీకి వచ్చాం మళ్ళీ. సో ఇక్కడ వచ్చేసి పాండిలో ఫ్రెంచ్ కాలనీ అనేది లైక్ రామోజీరావు ఫిలిం సిటీ లాగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మూవీస్, ఫొటోస్, ఫోటోగ్రాఫ్ అంతా కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక ఫోటోకి వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు గైస్. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే అక్కడ వచ్చేసి మనకు 50 రూపీస్ అనేది ఒక సింగిల్ పిక్కి వాళ్ళు తీసుకుంటారు. మనకు లొకేషన్స్ అనేవి కూడా వాళ్ళే చెప్తున్నారు. చాలా ఫోటోషూట్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము చర్చికి వచ్చామన్నమాట. ఫ్రెంచ్ కాలనీలో ఉంది ఇక్కడ ఈ చర్చ్. చాలా పెద్దది గైస్, చాలా పెద్దది, ప్రశాంతంగా ఉందన్నమాట. సో చెన్నై అంటేనే చర్చెస్ ఫేమస్ కాబట్టి మనం చర్చ్ ఉండడానికి వచ్చాము. లోపలంతా కూడా పాండిలో అయితే మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే చర్చిస్ అనేవి చాలా పెద్దవిగా ఉన్నాయి. కలర్స్ అయితే అల్టిమేట్ వేస్తున్నారు. కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉన్నాయి ప్రతి వాల్కి కూడా. చాలా చాలా క్యూట్గా ఉంది గైస్. చెట్లు కూడా డిఫరెంట్ ఉన్నాయి. సో ఇట్లా మనం చర్చిలోకి ఎంటర్ అయ్యి చర్చి చూద్దామని పైకి వెళ్తున్నాం. ఈ చర్చ్ వచ్చేసి మనకు ఫ్రెంచ్ కాలనీలోనే ఉంది.
సో చర్చిలో అంతా మనకు ప్రేయర్ అయిపోయాక ఇంకా డిన్నర్కి వచ్చామన్నమాట. సో పాండీలో ద బెస్ట్ హోటల్ అంటే మనం ఈ హోటల్ అనుకోవచ్చు. పేరు వచ్చేసి మాస్టర్ కడాయ్. సో ఇక్కడ మనకు ఈ హోటల్లో అయితే ఫుడ్ సూపర్ ఉంది, అమౌంట్ కూడా చాలా తక్కువ ఉంది. ఇలా బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టుకుందాం, మనం ఎన్ని చూసినా వి లవ్ బిర్యానీ. సో ఇలాగా పరోటా పెట్టి చికెన్ కర్రీ, ఇది చపాతీతో ఎగ్ స్పెషల్ చేశారు. సో అవన్నీ ఐటమ్స్ తెప్పించుకున్నాము. రైతా ఇక్కడ వెరైటీగా ఏంటంటే మనం వేరుగా చేస్తాము, అక్కడ చెన్నైలో ఏంటంటే ఆనియన్ కర్డ్ కలిపేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై గైస్, వి మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.